దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటుంటాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ చాలా చక్కటి సన్నివేశాన్ని మనం చూడగలం. ఒక స్నేహితుడు ఉన్నాడంట. అర్ధరాత్రి వేళ ఆ మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటున్నాడు, ప్రయాణంలో నేనున్నాను, మార్గంలోని యొద్దకు వచ్చాను అని చెప్పేసేసి అతనితో చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని చెప్తున్నాడంటే, నా దగ్గరకు ఒక స్నేహితుడు వచ్చాడు, ఆ స్నేహితునికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అని ఇతను తన స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుని దగ్గరికి వచ్చాడు, ఆ స్నేహితుడి దగ్గర ఏమీ లేకపోతే మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అర్ధరాత్రి వేళ వెళ్ళాడంట. అతని దగ్గర అతనికి పెట్టడానికి నాకు ఏమీ లేదు, కొంచెం ఆహారం ఏమన్నా ఉంటే ఇవ్వమని అడిగినప్పుడు, నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. 7వ వచనాన్ని మనం చూస్తే మామూలు టైం కాదు, అది అర్ధరాత్రి వేళ. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైనా సాకులు చెప్తాడా? చెప్పకపోవడానికి గల కారణం ఏంటంటే, అతడు తన స్నేహితుడు. స్నేహము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరితో చెప్పలేనటువంటి విషయాలు మనసిప్పి స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. అందుకే అబ్రహాముతో దేవుడు మనసిప్పి మాట్లాడతాడు. దేవుడితో కూడా అబ్రహాము మనసు విప్పి మాట్లాడుకున్న సన్నివేశాలు ఉన్నాయి. నేను చేయదలించిన కార్యము నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాచేదనా అంటాడు దేవుడు. అంటే ఎంతగా ఫ్రెండ్షిప్ చేస్తాడో చూడండి, ఎంత స్నేహము వారి మధ్య ఉందో ఆలోచన చేయండి. అయితే ఒకవేళ మాటి మాటికి అడగడం వల్ల నేను ఈలేను, నన్ను తొందర పెట్టొద్దు, నా పిల్లలు నాతో పండుకొని ఉన్నారు అని చెప్పగలడండి? అందుకే అక్కడ చక్కటి మాట రాయిపడి ఉంది. 9వ వచనం చూస్తే, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుతాడు, తట్టు వారికి తీయబడుతుంది, వెదుకు వానికి దొరుకుతుంది అని చెప్పేసి చెప్తూ దేవుని యొక్క వాక్యాన్ని 12వ వచనం 13వ వచనాన్ని చూస్తే, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. స్నేహాన్ని పోగొట్టుకోకూడదని అడిగిని ఇచ్చేస్తారే, కానీ ఇక్కడ మన స్నేహితుడు ఆయన ఎలాంటి వారికి స్నేహితుడు అంటండి, పాపుల స్నేహితుడు అని కూడా ఉంది. పాపుల స్నేహితుడు ఎలాగయ్యాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకు పిల్లలు ఉంటారే, ఆ పిల్లల్ని చాలా ముద్దు పెట్టుకుంటూ ఉంటాం, కానీ పిల్లలు చేసే మురికి పనులంటే ముద్దు వస్తుందా? పిల్లలంటే ఇష్టమే, వాళ్ళు అంటించుకున్న మురికి అంటే మాత్రం మనం ఇష్టపడం, వాళ్ళు శుభ్రపరిచి ఆ తర్వాత ముద్దు పెట్టుకుంటాం. అలాగే మనం చెడ్డవారం అంటున్నాడు, మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారే, అయితే నేను పరలోక పొందున్నటువంటి మీ తండ్రిని అయినటువంటి నేను మరి పరిశుద్ధుడిని కదా, మీరెంత పరిశుద్ధంగా ఉండాలని నేను కోరుకుంటానో ఆలోచన చేస్తున్నారా అని అడుగుతూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వారికి భయపడకండి, ఎవరికి భయపడవలనో మీకు తెలియచున్నానని చెప్తూ
దేహాన్ని చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికే భయపడండి. అంటే దేవునికి మాత్రమే భయపడాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ప్రాణం తీసే వాళ్ళ కొరకు భయపడకండి. యేసు ప్రభు శిష్యులు 12 మంది కూడా హతసాక్షులైపోయారు. అంటే వారి ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. దేవుణ్ణి అంతగా వారు ప్రేమించారు, దేవుని మాట కొరకు జీవించారు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి వారి ప్రాణాలు కూడా పెట్టేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవాలంటాడు. ఎందుకంటే ఆ సిరి మనల్ని వదిలిపోతుంది, కానీ వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చడానికి ఒక మంచి రియల్ ఫ్రెండ్గా, మంచి స్నేహితుడిగా యేసయ్య మనకు దొరికాడు. ఒక వ్యక్తి సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు అని కూడా చెప్తాడు. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనం చూస్తే, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే ఎన్నో విషయాలు దేవుడు మనకి యాకోబు పత్రిక 2:23 చెప్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, విశ్వాసమును బట్టి దేవుని యొక్క మాటను అబ్రహాము నమ్మేశాడండి. ఎంతగా నమ్మాడంటే, నీకున్న ఒక్కగానొక్క కొడుకు, నువ్వు ప్రేమించే కొడుకుని నాకు బలిచ్చే అంటే కూడా వెనుకాడనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు అబ్రహాం అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. ఆదికాండం 18:17 అంటాడు, నేను చేయబో కార్యము అబ్రహాముకి దాచేదనా అంటాడు. ఇంకా మనం చూస్తే నిర్గమకాండం 33:11 కూడా, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడటండి. చాలామంది దేవుడు కనబడతాడా? కనబడ్డు. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడు. అంటే వారి దేవుళ్ళు మాట్లాడవు కదా, వారి దేవుళ్ళు కనబడరు కదా. ఆలోచన చేయండి, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సంచారము చేసే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడండి, ఆయన వినే దేవుడు. నీ ప్రార్థన ప్రార్థన ఆయన కదలకుండా చోటు కూర్చునే దేవుడు కాదు, ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వెళ్ళేటటువంటి దేవుడు. యోబు గారు కూడా స్నేహితులు ఉన్నారండో, 3 స్నేహితులు. అయితే వారు యోబుని వారి మాటల చేత నిందిస్తూ బాధ పెడుతూ ఉన్నారు. కానీ ఆ స్నేహితులకు ఉన్నటువంటి మనసు యోబుకి లేదు, కానీ యోబు తన స్నేహితులకు నిమిత్తము ప్రార్థన చేశాడటండి. యోబు గ్రంథము 43:10 ఆ మాట రాయబడి ఉంటుంది. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడంట. ఈ మాట మనం గమనించినట్లయితే మీ ప్రాణాలు తీయాలని పొంచిన వారిని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్తాడు. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీరు ఎక్కువ చేస్తున్నది ఏమిటి? మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి అని చెప్తాడు. అది యేసయ్యకు ఉన్నటువంటి మనస్సు అండి. అందుకే క్రీస్తు యేసు మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తాడు. లోకమంతా యేసయ్యని ద్వేషించినా యేసయ్య ఎవరిని ద్వేషించలేదండి. లోకమంతా తృణీకరించిన యేసయ్యని ఆయన ఎవరిని కూడా తృణీకరించలేదండి. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడని నేనే, మరి ఏ దేవుడు లేడు అని చెప్తాడు. సమస్త దేశములారా అని పిలుస్తాడు. ఆలోచన చేయండి, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో ఉన్న ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడండి.
ఎంతమంది వస్తున్నారు ఆయన దగ్గరికి, ఎంతమంది వింటున్నారు ఆయన స్వరాన్ని, ఎంతమంది యేసయ్యని వెంబడిస్తున్నారు, ఎంతమంది హృదయాల్లో యేసయ్య ఉన్నాడో ఒక్కసారి పరిశీలన చేసుకుందామా, ఆలోచిద్దామా. ప్రియ సోదరా, సహోదరి, ప్రియ బిడ్డ, దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, వింటున్నటువంటి నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? యేసయ్యకి స్థానం ఉందా? మీ ఊరి దాకా వచ్చాడు, మీ వీధి దాకా వచ్చాడు, మీ ఇంట్లోకి వచ్చాడు, నీ ఒంట్లోకి వచ్చాడా? చాలామంది మా ఇంట్లో ఉన్నాడండి యేసయ్య అని చెప్తాడు. ఒంట్లో కాదు, ఇంట్లో కాదు, ఒంట్లో ఉన్నాడా? నీ ఒంట్లో వరకు వచ్చాడు, నీ లోపలికి వచ్చాడా? ఇక్కడ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట. చాలామంది సుఖాల్లో ప్రేమిస్తారు కానీ కష్టాల్లో తొలగిపోయేవాడు స్నేహితుడు కాదు సుమా. నిజమైనటువంటి స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడంట. ఆయన నిజమైన స్నేహితుడిగా ఉండి నిన్ను విడిచిపెట్టక ప్రేమిస్తున్నాడు. నీ వల్ల ఏసైకి ఏమైనా ఉపయోగం ఉందా? నా వల్ల ఏమైనా ఏసైకి ఉపయోగం ఉందా? ఆయన సృష్టికర్త, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వోన్నతుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు, రాబోతున్న రారాజైన మెస్సయ్య ఒకనొక దినాన్ని ఏలబోతున్న రాజు ఆయన. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు అని చెప్తూ ఉంటాడు. 18వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, సొంత అన్నదమ్ములు అలాంటి ప్రేమను కలిగి ఉండలేరు కానీ కొంతమంది స్నేహితులు ప్రాణం పెట్టునంతగా ప్రేమిస్తారండి. అన్నదమ్ముడు చావు కోరుతాడంట, వాడు చచ్చిపోతే వాడి ఆశ కూడా నాకే వచ్చేస్తుందని, వాడు ఎప్పుడు చేస్తాడా అని, ఒకడినొకడు ఎప్పుడు చెప్పుకుందామా అని ఆలోచన చేస్తూ ఉంటారు. చివరికి ఇక్కడ మనం గమనించినట్లయితే, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడంట. 19వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, దరిద్రుడంట తన స్నేహితుల్ని పోగొట్టుకుంటాడు. అంటే వాడి దగ్గర ఏం లేదు కాబట్టి అలాంటి వాడిని ఎవడూ కూడా ప్రేమించలేడు, స్నేహం చేయలేడు అలాంటి వాళ్ళతోటి. ఏమన్నా ఉంటేనే స్నేహం చేస్తారు. తప్పిపోయిన కుమారుడి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా పోయేంత వరకు ఉన్నారు స్నేహితులు, కానీ ఆ ఆస్తి ఆ డబ్బ అంతా పోయిన తర్వాత తన స్నేహితులు తను విడిచి వెళ్ళిపోయారండి. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనిస్తే, 27వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. మేలు కోరి, నువ్వు చేస్తున్నది మంచి పని కాదు, నువ్వు మాట్లాడే విషయాలు మంచి కాదు, నువ్వు చూస్తున్నది మంచిది కాదు అని హెచ్చరించి కొంతమంది స్నేహితులు వారిని గాయపరిచి వారు దేవుని దగ్గరికి నడిపించేటటువంటి స్నేహితులు కూడా ఉన్నారు. అందుకే 27వ అధ్యాయము 10వ వచనంలో సామెతల గ్రంథం చూస్తే, నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టొద్దు అని చెప్తాడు. కొంతమంది భార్య భర్తలు శత్రువుల్లాగా ఉంటారు, వారి మధ్య ప్రేమ ఉండదు. యేసయ్య చెప్తూ ఉంటాడు ఆయన ప్రేమామయుడంట. ఆయన ప్రేమ ఎవరికీ ఉండదండి అంత ప్రేమ. మనుషులు సహజంగా ప్రేమించేవారినే ప్రేమిస్తారు కానీ ద్వేషించేవారిని ప్రేమించగలుగుతారా? యేసయ్య ద్వేషించేవారిని కూడా ప్రేమించగలిగినటువంటి మనసు. అందుకే క్రీస్తు యస్సు మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీక 7వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు
నమ్మిక ఉంచదు. కొంతమంది నటిస్తారు స్నేహితులుగా, ప్రాణాలు తీసేదాకా విడిచిపెట్టండి. ఏ స్నేహితులలో? స్నేహానికే ద్రోహం చేసే స్నేహితులు. యేసు ప్రభు శిష్యుడు కూడా ఉన్నాడు కదా, ఇస్కరియోతి యూదా, బో ఎంత ప్రేమించినట్టు వెంబడించాడో యేసయ్యని. యేసయ్య డబ్బు సంచి కూడా వాడికే అప్పచెప్పాడు. ఏమంటే దొంగకు పెత్తనం ఇస్తే బాగుపడతారు అని అంటారు కదా. ఉన్నది ఎత్తుకుపోతే, దొరికిన కాడికి ఎత్తుకుపోతే, అంకిన కాడికి అందుకుంటే. కొంతమంది మారినోళ్ళు కూడా ఉన్నారండి. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలను కూడా వేశారు కదా. ఎడమవైపు నున్న దొంగ అంటాడు, నువ్వు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే నువ్వు దిగి మమ్మల్ని కూడా దించవచ్చు కదా అంట. అదే కుడివైపు ఉన్నటువంటి దొంగ అయితే ఏమంటున్నాడు, మనమైతే తప్పు చేశాము, ఈ శిక్షకు మనం పాత్రలం, కానీ ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన పాప మెరుగని పవిత్రుడు, ఆయన శిక్షించబడడానికి అర్హుడు కాదు, మనమైతే తప్పు చేస్తాం కాబట్టి ఈ శిక్షకు పాత్రలమే అని చెప్తాం. తండ్రి, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఆ సిలువలో తను పశ్చాత్తాపడ్డాడు, తన అవిధేయతలు ఒప్పుకున్నాడు. మనం నేను చేశాను పాపం అని తను తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్నేహం యొక్క రహస్యం అందరికీ తెలియదు, కానీ యేసయ్యకు బాగా తెలుసు. ఎంతగా స్నేహం చేశాడంటే తన ప్రాణము పెట్టునంతగా స్నేహం చేశాడు. ఒకవేళ మంచోళ్ళ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారేమో, కానీ పాడైపోయిన వాళ్ళ కోసం, ఆయన ప్రాణాలే తీయాలనుకునే వారి కోసం కూడా ప్రాణం పెట్టాడు చూడండి యేసయ్య. అది చాలా విలువైనటువంటి ప్రేమ, చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ అండి. ఆ ప్రేమ పొందుకోలేక ఎంతమంది యేసయ్యకి దూరం అయిపోతున్నారో తెలుసా? కొద్దిపాటి ప్రేమ, భార్య భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పం అంటాడు ఒక ఆయన. చివరికి అది ఏమైపోతుందంటే మోడులాగా మిగిలిపోతుంది అంటుంది ఆయన. కన్న బిడ్డల ప్రేమ ఒక కళ లాంటిది. అమ్మో, నా కొడుకు అసలు కింద పెట్టాడు, నా కొడుకు ఎంత బాగా చూసుకుంటాడో అనుకొని ఆ బిడ్డల్ని పెంచుతూ ఉంటాం, కూతుళ్ళని పెంచుతూ ఉంటాం. ఒకప్పుడు కొడుకులు అనుకునేవాళ్ళం, కొడుకులతో పాటు ఈరోజు కూతుళ్ళు కూడా జాయిన్ అయిపోయారండి. కూతుళ్ళు కూడా తల్లిదండ్రులను చూసే వాళ్ళకి కనబడలేదు ఈరోజు. పుట్టెడు ఆశతో తింటాం అనుకొని బిడ్డల కోసం వారి జీవితాలు పణంగా పెట్టి కొవ్వొత్తు తాను కరిగిపోతూ ఆఖరి క్షణం వరకు ఇతరులకు వెలిగించినట్లుగా తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటారు. ఏ లోటు రాకుండా వారిని మంచిగా చూసుకోవాలని, మేము అనుభవించిన బాధలు మా పిల్లలు అనుభవించకూడదని వారి కొరకు ఎంతో ప్రయాసపడతారు. అలాంటి తల్లిదండ్రులని గమనించలేనటువంటి పిల్లలు ఈరోజు ఎంతమంది ఉన్నారు. ఎంతో భయంకరం. పిల్లలు, కొడుకులు, కూతుళ్ళు ఉండి కూడా పట్టెడు మెతుకులు పెట్టలేక తండ్రి తను తాను దహనం చేసుకున్నాడటండి కట్టెలు పేర్చుకొని. ఎంత భయంకరమండి, ఎంత ఘోరమండి. పిల్లల రాళ్ళ ఎంత కషాయి వారిగా ఉంటున్నారు ఈరోజు, వారి హృదయాలు ఎంత కఠినమైపోతున్నాయో. కనబడే దేవుళ్ళండి తల్లిదండ్రులు అంటే. తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలనుకునేవాళ్ళు ఒకప్పుడు, కన్నందుకు వాళ్ళే మాకు రుణపడి ఉన్నారు అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క మాటలు మనం విన్నట్లయితే యేసు ప్రభువారు తన తల్లి విషయంలో సిలువలో ఎంత చక్కగా తన బాధ్యతను తెలియచేశాడో చూడండి. తను చూసుకోవాల్సిన తల్లి తను అన్ఎక్స్పెక్టెడ్గా
సిలువ మరణము అయిపోతున్నాడు, చనిపోతున్నాడు. మానవ పాప పరిహారార్థ నిమిత్తం పవిత్రమైన రక్తాన్ని చిందిస్తున్నాడు. ప్రాణం పోతుంది ఎలా నా తల్లి? నా తల్లి విషయం ఏంటి అని ఆఖరి క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఆలోచించాడంటే, ఈరోజు చాలామంది విశ్వాసులేనండి, చాలామంది దేవుని ఎరిగినటువంటి వారేనండి, తల్లిదండ్రులు చూడలేని వారుగా ఉంటున్నారు. ఆలోచించేయండి, యోహానికి తన తల్లిని అప్పగించాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. యేసు ప్రభుకి సహోదరులు లేరా? ఎస్ఐ తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, చెల్లెళ్ళు తమ్ముళ్ళు. సొంత ఇంటి వారే శత్రువులు అయిపోతారని చెప్పాడు ఎస్ఐ. అందుకే ఒకప్పుడు ఎస్ఐని వెతుక్కుంటూ దేవాలయానికి వారి తల్లిదండ్రులు సహోదరులు వచ్చినప్పుడు ఏమంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యాన్ని వినుచున్న మీరే నా తల్లి, నా సహోదరు, మిమ్మల్ని మీలో చూస్తున్నాను నేను అని చెప్తూ ఉంటాడు. ఈ మాటను మనం గమనించినట్లయితే ప్రవక్త తన స్వదేశమందు ఘనం పొందడంట. ఏసైకే విలువ లేదు అక్కడ, కానీ ఆయన ఇంకో మాట చెప్తారు తెలుసా, నన్ను ద్వేషించిన లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. మీరు చింతపడకండి, బాధపడకండి అని ధైర్యపరుస్తూ ఉంటాడు ఆయన. ఆయన నిజమైన స్నేహితుడు. ఎవరైతే దేవుణ్ణి నిజమైన స్నేహితులుగా చేసుకుంటారో వారికి ఏ కొద్దువ ఉండదండి. మనసులో మాటలన్నీ చెప్పేసుకోవచ్చు, ఆ మాటలన్నిటికీ కూడా మంచి సజెషన్ ఇచ్చే స్నేహితుడు ఆయన. మన మేలు కోరే స్నేహితుడు, మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళాలి అనేటటువంటి నిరీక్షణ కలిగినటువంటి దేవుడు మనకు దొరికాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఇంకా ఎస్ఐ దొరకలేదా? ఆయన నిజమైన స్నేహితుడిగా చేసుకున్నట్లయితే ఆయన సన్నిహితుడిగా ప్రాణాన్ని పెట్టేశాడు. నువ్వు పుట్టకముందే నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు. ఇంకా భక్తిహీనతగా ఉన్నప్పుడే కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన నిజమైన స్నేహితుడు, పాపుల స్నేహితుడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 11వ అధ్యాయము ఈ యొక్క 5-8 వచనాలు చదివినట్లయితే, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ వచ్చి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్మని అడిగినట్లయితే, ఇక్కడ బదులు, కొంతమంది మళ్ళీ తిరిగి చెల్లించేస్తారు, కొంతమంది ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే అంట భక్తిహీనులు అంటే అప్పు చేసి తీర్చకుండా ఉంటారంట. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు అనుకుంటాను, హిందువుల కంటే ఇంకా అన్నీ అలవాటే, అవన్నిట్లో ఆరితేరిపోయినలే. అవి వద్దనుకొని ఏసై దగ్గరికి వచ్చి కూడా అవే కొనసాగిస్తున్నారంటే, కంటిన్యూ చేస్తున్నారంటే, నిజంగా నమ్మారా ఏసైని? నిజంగా నమ్మినట్లయితే ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారు అని తెలియచేస్తున్నాడు ఆయన. యేసు ప్రభువారు యోహాను గురించి ఏం చెప్తాడంటే, స్త్రీలు కందిన వారిలో యోహాను కంటే గొప్పోడు లేడంటే ప్రజలు అందరూ అంటారు కదా, అయ్యా నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ఎంత ధన్యమైనయో అని చెప్తే, అవును కానీ వాక్యం విని దాన్ని గైకొనేటటువంటి వాడు మరీ ధన్యుడు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఈ స్నేహితుడు 3 రొట్టెలు బదులిమ్మని, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు, మార్గంలో నా ఎద్దుకు వచ్చి ఉన్నాడు, అతను పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పాడు. అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టొద్దు,
తలుపు వేసింది. నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకున్నారు. నేను లేచి ఇవ్వలేను అని చెప్తాడా? తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నేను లేచి వానికి కావలసినవన్నీ ఇచ్చును అని చెప్తాను. ఆలోచించండి, మాటి మాటికి నువ్వు ఆయన అడిగినట్లయితే నువ్వు పొందుకోలేనిది అంటూ ఏమి ఉండదు. ఏమడగాలో తెలియదు కొంతమందికి. ఏమండి అడిగి పట్టుకుందల్లా బంగారం అయిపోవాలనుకున్నాడు అంట ఒకడు. బంగారం చేసే పనిలో ఉన్నాడు, ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. నీళ్ళు తాగుదాం అనుకుంటే బంగారం అయిపోయింది, అన్నం తిందామంటే బంగారం అయిపోయింది. ఒకే ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల డాడీ అనుకొని వచ్చింది. ఆ పిల్లని పట్టుకునేసరికి ఆ పిల్ల బంగారం అయిపోయింది. ఇక ఆశకి అంతేం ఉండదు కదా. కోటి రూపాయలు ఉన్నవాడు చచ్చాడంట, గుప్పుడు గింజలు ఉన్నవాడు బతికాడంట. ఆకలేసే టైంకి పట్టడు మెతుకులు అవసరము. కోట్లు సంపాదించడానికి, లోకాంతటిని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడిపోతున్నారో జనాలు. అందుకే చెప్పాడు ఆయన, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము అంటాడు. ఆలోచించేయండి, అన్నీ ఉన్నాయి కానీ ఏసై లేకపోతే ఆ జీవితానికి విలువే లేదండి. దేవుడు అంటే ఇందాక చెప్పాను కదా, దేవుడు నేనే, మరి ఏ దేవుడు కూడా లేడని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. అయినప్పటికీ కూడా వారి హృదయాలు తెరవబట్టలే, ఏసైని నమ్మట్లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యం. ఎవరెవరినో నమ్మేస్తూ ఉంటాం, చివరికి వారి నష్టాలు పాలు చేసేస్తారు, కష్టాలు పాలు చేసేస్తారు. కానీ ఏసైని కనుక నిజంగా నమ్మితే దేవుని రాజ్యానికి వారసులు అయిపోతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అందుకే ఇక్కడ దేవుని మాటను మనం గమనించినట్లయితే స్నేహితుడు అనే మాటకు అర్థం ఏంటంటే మనస్సు కలిసినటువంటి వాడు. చాలామంది మనస్సులు కలవండి, దేవునితో కలవు, దేవుని సేవకులతో కలవు, సంఘంతో కలవు, సపరేట్గా డిఫరెంట్గా ఉంటారు. వచ్చి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా ఉంటారు. ఏ మాత్రం కూడా దేవునితో సహవాసం లేకుండా దేవుని బిడ్డల్లాగా నటించేస్తూ ఉంటారు. వాళ్ళు అపవాది ఉంటాడు, వాడు అపవాది క్రియలను మాత్రమే జరిగిస్తూ ఉంటాడు. ఆయన నిజమైన స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చాడు నీతో స్నేహం చేయాలని, తన మనసులో ఉన్న ప్రతి రహస్యాన్ని నీతో చెప్పాలని. వినడానికి సిద్ధంగా ఉన్నావా? దిక్కులు పెక్కటిలేలాగా ఏసే దేవుడని ప్రకటించబడుతున్నప్పటికీ ఇంకా నీ హృదయంలో ఏసైని చేర్చుకోలేకుండా ఉన్నావా? ఏసైని ఒక శత్రువుగా చూస్తున్నావా? ఏసైని ద్వేషిస్తున్నావా, తృణీకరిస్తున్నావా? ఆయన ఎప్పుడు నిన్ను తృణీకరించాడు, ద్వేషించాడు, ప్రేమించే దేవుడు ఆయన. ఆయన్ను ప్రేమిస్తే ఆయన రాజ్యానికి హక్కుదారులు అయిపోతారు. ఆయన స్నేహితుడిగా చేసుకుంటే ఆయన మనసులో ఉన్న అన్నీ మనతో చెప్పేస్తాడు, ఆ పరలోక రహస్యాలు అన్నీ తెలియచేస్తాడండి. ఈ లోకం విడిచిన తర్వాత యుగయుగాలు దేవునితో ఉండగలుగుతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా నీకు వందనాలు, ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000 మందిలో అతి కాంక్షనీయుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్నేహితులను గురించి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు ప్రభా. అయా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడని, మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రేమించి మీ ప్రాణాలు అర్పించారని, మీకంటే మంచి స్నేహితులు మాకు ఈ లోకంలో ఎవరు ఉండరని, కొంతమంది స్నేహితులు ప్రాణం తీసేవారిగా కూడా ఉంటారని మీరు ఎన్నో విషయాలు తెలియచేసి ఉంటున్నారు. కాబట్టి నిన్నే స్నేహితుడిగా చేసుకున్న అబ్రహాము జీవితాన్ని మా ముందు పెట్టారు, మోషే జీవితాన్ని మా ముందు పెట్టారు. దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు కట్టడలు అనుసరించారు భక్తులు, విశ్వాస యోధులు, విశ్వాస వీరులు. అయా, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క భక్తుడు నిన్ను పోలు నడుచుకున్నాడు యేసయ్యా. మేము కూడా నిన్ను పోలు నడుచుకునేటట్టు, నీ అడుగుజాళ్ళు నడిపించి నీ రాజ్యానికి హక్కుదారులు అయ్యేటట్టు సహాయం చేయమని
ఏసైపాటి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.